Hello Pichakista Crazy Food Lovers! Eviti Bobby garu moneta varaku pandala ani ippudu kaki antunnaru. Nijanga Bobby garu evaina kaki biryani chesara ani anukuntunnaru kada. Naaku telusandi. Kaki Rama Rao biryani ani Malikpuramlo chaala famous biryani idi. Sakinetpalli daggara. Actually adoka peddaina peru Kaki Rama Rao garani. Kaki vaari inti peruta. Ye peru aithe enti ippudu manam pettukola pichana Bobby ani. Perulo emundi gaani ayana garu recipes assala maamuluga undavandi. Andulo oka systematic undi. Ippati nunchi Kadu, Walu Koni Dashabdalga Chestunaru, Mona Imade Akadikeli taste Chesanu, Aha, Asala Maula Leaden. Tineta Pudu, Lightiga Mimukula Coca Smelly Rutundi, Dani Kadik Tautar Churendi Babu, Endicante, Nakaduna, Mood Road, Lide Billion Tinano, Oka Rendu Packet Lake with this cotton, Day and the Tintom Potocoto. Asala, I Biryani Kalidriga Unte, Notiki Hadu Padu Yunadani. Miku, I Biryani Chutanki, Pandalapa Kapara Biryani, Srikanya Fry Piece Biryani, similar Kanpichina, taste and cooking process. Chala and chala different. Chala natuga, spicy ga, chala homely ga. Yani kadagani mir cheskon tinalsinde. Trust me, next level ante Kaki Rama Rao biryani. Mana biryani lanni taste chesaru kada. Mari deenni kuda oka try vokayara. Padani chupichettanu ma ka. Kaki Rama Rao biryani process. 1 kilo chicken తీసుకున్నాను 40 grams each piece mana regular style lo. ఒక ప్రెషర్ కుక్కర్ లో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒక పావు లీటర్ వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 2 విజిల్స్ పెట్టండి. విజిల్స్ 3 అయ్యాయి అంటే ఇక చికెన్ షవర్మా తినేచ్చు అన్నమాట. సో 2 విజిల్స్ కంటే మించకూడదు. ఇప్పుడు రైస్ తీసుకుంటున్నాను. కాకి రామారావు గారి బిర్యానీస్ లో చిట్టి ముత్యాల రైసే చాలా సూపర్ అండి. వాళ్ళు ఇదే రైస్ వేసి వండుతారు. 1 kg చికెన్ కి 1 kg రైస్ చేస్తున్నాను. హ్యాపీగా 6 తినేచ్చు. బుడ్డగా రైస్ అసలు మామూలుగా ఉండవు. రైస్ స్మెల్ మాత్రం అరాచకం. 2-3 సార్లు రైస్ ని వాష్ చేసి ఫ్రెష్ వాటర్ ని 2 ఇంచులు వచ్చేంత వరకు పోసి నానబెట్టుకోవాలి ఒక 1 అవర్ లేదా at least 40 minutes అది అలా ఉండగా చికెన్ 2 విజిల్స్ అయ్యాయి ఇది ఆల్మోస్ట్ 80% ఉడికిపోయి ఉంటుంది ప్రెషర్ కుక్కర్ మూత తీసాక వెంటనే వాటర్ ని సెపరేట్ చేసేయండి ఎందుకంటే ఓవర్ గా కుక్ అయిపోతుంది మళ్ళీ వాటర్ ని రైస్ లోకి చికెన్ లోకి వాడాలి ఇప్పుడు మసాలాలు చూసేసుకుందాం 6 లవంగాలు 2 ఇంచుల చెక్క ఒక స్టార్ అనైస్ యాలుకలు 4 నల్ల మిరియాలు 2 టేబుల్ స్పూన్స్ సోంపు 1 టేబుల్ స్పూన్ డైరెక్ట్ కారం వేయాలి ఇందులో కారం 5 టేబుల్ స్పూన్స్ 1 టీ స్పూన్ జీలకర్ర పొడి 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక చిన్న పువ్వు జాపత్రి ఈ అన్నిటిని బాబా రామ్దేవ్ అంటే చక్కగా పౌడర్ అయిపోతుంది మరీ సాఫ్ట్ గా కొట్టాల్సిన పని లేదు జస్ట్ ఇలా లైట్ గా గరుగ్గా ఉంటే చాలు టెక్స్చర్ చాలా ఇంపార్టెంట్ అండి బాబు ఇప్పుడు అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు నూరుకుంటేనే మీరు రియల్ ఫ్లేవర్ ని ఎంజాయ్ చేయొచ్చు అల్లం 100 గ్రాములు వెల్లుల్లి కూడా ఆల్మోస్ట్ సేమ్ కానీ అల్లానికి వెల్లుల్లి ఎప్పుడు ఒక 20% తక్కువ ఉండాలి లేదంటే ఈ బొడ్డది ఎల్లిపాయ ఇంత ఉంటది కానీ ఏ మాత్రం ఎక్కువేసినా ఇంతై ఇల్లంతై అన్నట్టు మొత్తం కర్రీని దీని స్మెల్ తో డామినేట్ చేస్తుంది సో అల్లంని సన్నగా తరుక్కుని 2 ఒకే దగ్గర వేసి మెత్తగా పేస్ట్ కొట్టేసి సగం చికెన్ కి తీసి పక్కకు పెడుతున్నాను మిగతా సగంలో ఇదిగోండి కొత్తిమీర బాగా హ్యాండ్ఫుల్ గా తీసుకొని ఈ హార్డ్ కర్రల్ని కట్ చేసేయండి యాక్చువల్లీ కొందరు చివరి వరకు వేసుకుంటారు ఎందుకంటే ఆ చివరిలోనే సి విటమిన్ భయంకరంగా ఉంటుంది ఆకుల్లో కూడా ఉంటుంది సో ఈ కర్రల సమేతంగా దీంట్లో వేసేసి మిగతా ఆకులు మీద నుంచి వేసేసి ఆ జింగిచక పేస్ట్ అయిపోయింది చూసారా మీరు ట్రై చేయకండి జింగిచకని తప్పనిసరిగా మిక్సీకి ఆడించాల్సిందే ఇప్పుడు వండాల్సిన పాత్ర ఒకటి తీసుకొని ఇందులో ఒక 6 టేబుల్ స్పూన్స్ నూనె ఒక 4 టేబుల్ స్పూన్స్ నిండా ప్యూర్ గీ బర్రె నెయ్యి అయితేనే ఈ బిర్యానీలో అసలైన టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారు సో టోటల్ 10 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కంటెంట్ ఫర్ 4 గ్లాసెస్ రైస్ అదే 1 kg రైస్ అర్థమైంది కదా ఆయిల్ లైట్ గా హీట్ అయినప్పుడే 8 లవంగా 8 యాలుకలు 3 ఇంచుల చెక్క తారనేసి ఒక 2 ఒక చిన్న జాపత్రి ఒక 3-4 బిర్యానీ ఆకులు తేజ్పత్తి అంటాం కదా ఇవన్నీ లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై అవ్వాలి అది కూడా 30 సెకండ్లు మాత్రమే తర్వాత వెంటనే పచ్చిమిరపకాయలు 12 చీలికలు పెట్టుకున్నవి వేసేయాలి నేను డార్క్ గ్రీన్ మిరపకాయలు వేసాను ఒకవేళ లైట్ గ్రీన్ పచ్చిమిరపకాయలు అయితే 14 వేసుకోవాలి కారం సరిగ్గా అంతది మంట మీడియం లో పెట్టేసుకొని ఇందాక చేసాం కదా ఆ జింగిచక ఈ జింగిచకని ఇందులో వేసేసి కరెక్ట్ గా ఒక 3 నిమిషాలు ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ లో నుంచి ఎక్కువ వాటర్ ఎగిరిపోకముందే కల్లుప్పు వేసుకోవాలి ఇంకా ఏ ఉప్పు అవసరం లేదు కల్లుప్పు వేసాక కానీ గుర్తుపెట్టుకోండి ఇందులో చికెన్ స్టాక్ వేస్తాం కాబట్టి అందులో ఉప్పు ఉంది కదా సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వేసుకోవాలి. ఇవి చికెన్ ఉడకబెట్టిన వాటర్. యాక్చువల్ గా 4 గ్లాసెస్ రైస్ కి 8 గ్లాసెస్ వాటర్ వేయాలి కదా. చిట్టి ముత్యాలకు కూడా సేమ్, కాకపోతే రైస్ 1 అవర్ నానబెట్టాము కాబట్టి 7.5 గ్లాసెస్ వేస్తున్నాను. మళ్ళీ ప్రెషర్ కుక్కర్ లో అయితే వేరే లెక్క ఉంటుంది. చికెన్ స్టాక్ నాకు 2.5 గ్లాసెస్ వచ్చింది, కానీ నేను ఇందులో 2 గ్లాసెస్ వేసాను. ఎందుకంటే మిగతా హాఫ్ గ్లాస్ ఏం చేశానో చెప్తాను. హై ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు మూత మూసేసి వదిలేయండి. అలా చక్కగా ఫ్లేవర్స్ అన్ని వాటర్ లోకి వచ్చేసి ఉంటాయి. ఎక్కువసేపు మూత తీసి ఉంచకండి, ఎందుకంటే మన మెజర్మెంట్స్ ప్రకారం వాటర్ సరిగ్గా సరిపోయి ఉంటాయి కాబట్టి మూత తీసి ఎక్కువసేపు పెడితే నీళ్ళన్నీ ఆవిరైపోయి రైస్ పలుకుగా మిగిలిపోతుంది. బాగా ఒక 6-7 నిమిషాలు వాటర్ బాయిల్ అయ్యాక గంట నానబెట్టిన రైస్ ని వాటర్ అన్ని డ్రైన్ చేసి ఇందులో స్ట్రైట్ అవే వేస్తున్నాను. వాటర్ ఎందుకు అలా గ్రీన్ గా ఉన్నాయి అనుకుంటున్నారా? యాక్చువల్లీ కాకి రామారావు చిట్టి ముత్యాల బిర్యానీ కాస్త ఆకుపచ్చ రంగులో ఉంటుందండి. ఆ కలర్ ని డీకోడ్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాలు పట్టింది. కలర్ ఏమో గానీ టేస్ట్ మాత్రం పగిలిపోయింది. మీరు ఒకసారి చేసుకుని జస్ట్ ఇంట్లో మూత కూడా తీయాల్సిన అవసరం లేదు. ఇంటికి వచ్చిన చుట్టాలకి జస్ట్ వైట్ రైస్ పెట్టి వదిలేయండి. మీకు అప్రిసియేషన్ అసలు మామూలుగా రావు. మరి అలా ఉంటది ఈ రైస్ అరోమా. అందులో చిట్టి ముత్యాలు. రైస్ వేసిన కాడ నుంచి మంట హైలోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక 8-10 నిమిషాలు తర్వాత, అంటే మీ మంటని బట్టి రైస్ కాస్త దగ్గరకు అవుతుంది. చూసారు కదా ఇలా. సో యాక్చువల్లీ ఏంటంటే కాకి రామారావు బిర్యానీ వాళ్ళు నిప్పుల మీద దమ్మిస్తారు, కానీ మనం ఇంట్లో నిప్పులు పప్పులు అంటే కుదరవు కదా. అందుకే ఆల్మోస్ట్ సిమిలర్ గా ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసి ఒక సిల్వర్ ఫాయిల్ ని మొత్తం గిన్నెకి చుట్టేసి మూత పెట్టేసి చుట్టూరా సిల్వర్ ఫాయిల్ ని టైట్ గా వాయు దిగ్బంధన చేసేసి గిన్నె పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ఏదైనా పాత పాడుబడ్డ పెనం పెట్టేసి మంట సిమ్ లో పెట్టుకొని దాని మీద గిన్నెని పెట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టేయండి. నేను నా డంబుల్స్ పెడుతున్నాను, మరి ఏం లేదు కదా ఇంట్లో. మీరు కావాలంటే ఏ సిలిండర్ రోకల్లో పెట్టేసుకోండి, ఓకేనా? ఏంటండి అలాంటివి ఏమి లేవా? అయితే ఒక ఐడియా చెప్పనా, పక్కింటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా పని పాట లేకుండా, వాళ్ళని పిలిచేసి మర్యాదగా ఈ గిన్నె మీద ఒక క్లాత్ వేసేసి ఏం చక్క ఒక 15 నిమిషాలు మీతో మనసు విప్పి మాట్లాడాలండి అని చెప్పేసి దీని మీద కూర్చోబెట్టడమే. ఒకవేళ వాళ్ళతో మీరు నిజంగా మనసు విప్పి మాట్లాడుకుంటూ అలా మర్చిపోయారనుకోండి, కింద మాడుతుందేమో అని టెన్షన్ పడకండి. దమ్ము కరెక్ట్ గా అయ్యే టైంకి మీ పక్కింటి వారు మరో 4 వస్తారు. ఎందుకు తెలుసండి, ఈయన గారికి కింద ఆల్రెడీ ఎర్రగా కాలుంటుంది కాబట్టి గట్టిగా కేకేసి ఉంటారు కాబట్టి ఆ 4 వచ్చేసి ఉంటారు. అమ్మయ్య మీరు దమ్ ఎలా వేసుకోవాలో చెప్పేశాను, ఒక గొడవ వదిలిపోయింది. ఇక చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ఉల్లిగడ్డలు 3 మీడియం సైజులో ఉన్నవి తీసుకోవాలి, ఆల్మోస్ట్ 180 గ్రామ్స్. ఇలాంటి పద్ధతిలో మాత్రమే కట్ చేసుకోవాలి, మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా. ఏదో ఒక పాత్ర తీసుకోండి చికెన్ ని ఫ్రై చేయడానికి. 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసుకొని జస్ట్ ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశాక మొదట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త చికెన్ కోసం పక్కకు తీసాం కదా, ఫ్రెష్ గా నూరుకున్నది ఇందులో వేసేసి హై ఫ్లేమ్ లో 2 నిమిషాలు ఫ్రై చేసేసి బాయిల్డ్ చికెన్ ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. చికెన్ ని వేసిన వెంటనే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. 5 మినిట్స్ తర్వాత పసుపు 1 టీ స్పూన్ వేసి జస్ట్ ఒకసారి కలిపేసి మరొక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందాక చెప్పాను కదా 1/2 గ్లాస్ చికెన్ స్టాక్ ని ఎక్కడ వాడతాను అని, ఇందులో వేసేయాలి. ఇంతసేపు అడుగంటి ఉంటుంది కదా ఫ్రై చేసినప్పుడు, ఆ కింద లైట్ గా మాడినట్టు ఉంటుంది కదా, అది మొత్తం ఈ చికెన్ స్టాక్ పోయగానే పైకి లేచి డాన్స్ ఆడుతుంది. లైట్ గా సెమీ గ్రేవీ కోసం ఈ చికెన్ బ్రోత్ ని వాడాల్సిందే, లేదంటే యాక్చువల్ గా కాకి రామారావు బిర్యానీ చికెన్ లో వచ్చే మాయిశ్చరైజర్ చికెన్ లాగా ఉండదు. తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు ఉప్పు, ఇది కూడా చూసి వేసుకోండి, ఎందుకంటే అంతో కొంతో చికెన్ బ్రోత్ లో కూడా ఉంటుంది కదా. సో బీ కేర్ఫుల్ అగైన్. మంట సిమ్లో పెట్టాలి ఇప్పుడు, మస్ట్ అంటే మస్ట్. ఉప్పు వేయగానే చికెన్లో నుంచి వరద పొంగినట్టే వాటర్ వస్తాయండి. నో ప్రాబ్లం, వాటర్ని అలా రానివ్వండి, ముక్క మంచిగా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు సమ్మగా ఉంటుంది. ఇందాక నూరుకున్న మసాలా మొత్తం ఇదే, దీంట్లో సగం మాత్రమే వేస్తున్నాను, మిగతా సగం కాసేపు అయ్యాక. మసాలా వేయగానే జీవం వచ్చిందయ్యా. ఒక 3 నిమిషాలు ఆగి 2వ లేయర్ మసాలా కూడా వేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేస్తే చాలు. కింద చికెన్ చూసారా, అస్సలు అడుగు అంటకుండా ఎంత పర్ఫెక్ట్ గా అయిందో. మరి అదే కాకి రామారావు బిర్యానీనా మజాక. సరే నా గోలెందుకు కానీ రైస్ ఎలా అయిందో చూసిద్దాం. ఓ వావ్, ఏముందయ్యా, దీని అరోమాని ఏం చేయాలో అర్థం కాదు. తినటం కంటే ఎక్కువ ఏం చేయగలం? కొన్ని తినటానికి, కొన్ని చూడటానికి సరిపోతాయి లైఫ్ ఏమిటో. ఏమండోయ్, మరి కాకి రామారావు గారి చిట్టి ముత్యాల చికెన్ దమ్ బిర్యానీ, ఆమె టైటిలే ఇంత పెద్దగా ఉంటే ఈ బిర్యానీ తిన్నది సగం అరిగిపోయి ఉంటుంది టైటిల్ పలికేసరికి. యో గాయ్స్, ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. అంటే మేకింగ్ ప్రాసెస్, కానీ మీరు నిజంగా లైక్ ఎప్పుడు చేస్తారో తెలుసా? ఇది వండుకొని మంచిగా జామ్ జామ్ అని ఎంజాయ్ చేస్తారు కదా, అప్పుడు లైక్ కాదు, ఏకంగా లవ్వే చేస్తారు. నన్ను కాదులేండి, బిర్యానీని. ఒక విషయం అబ్బాయిలకు చెప్తున్నాను, ఈ బిర్యానీని పొరపాటున మీ గర్ల్ ఫ్రెండ్స్ తో తినకండి, పరువు పోయి నవ్వులు పాలవుతారు. ఎందుకంటే ఈ బిర్యానీ స్మెల్ గప్పున ముక్కుకి కొట్టి కొట్టగానే వారం నుంచి పస్తులున్న వాడు ఎలా తింటాడో అలా తింటారు. కాబట్టి అస్సలు బాగోదు, నా మాట వినండి. తర్వాత బ్రేకప్ అవుతే నాకు సంబంధం లేదు. గైస్, బిర్యానీ నచ్చినా, నా మాట నచ్చినా, నేను పాడబోయే పాట నచ్చినా ఒక లైక్ కొట్టేసుకోండి. అలాగే ఇలాంటి ఎన్నో సీక్రెట్ రెసిపీస్ ని మీకోసం చేస్తూనే ఉంటాను. ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అవి మీకు ఒక్కోటి రివీల్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? అండ్ ఇప్పుడు మీకోసం, ఇది చాలా ఓల్డెస్ట్ బిర్యానీ కాబట్టి ఒక మంచి ఓల్డ్ సాంగ్ 2 లైన్స్ ప్రసంగిస్తాను, భరించండి. వీణ వేణువైన సరిగమ విన్నావా, ఓ తీగరాగమైన మధురిమ కన్నావా, తనువు తహ తహలాడాల చెలరేగాల చెలివుగాల ఉయ్యాల వేళలు, వీణ వేణువైన సరిగమ విన్నావా, ఓ తీగరాగమైన మధురిమ కన్నావా. Okay guys, see you in the next video. I love you so much. Take care. Bye bye.